ఈరోజు మరోసారి కాపుల్ని మోసం చేయడానికి రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు కొత్త అంకానికి తెరలేపారు. ఇది పూర్తిగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కాపులకి 5% రిజర్వేషన్ ఈబీసీ నుంచి కేటాయిస్తూ వాటిని అమలు చేస్తారా లేదా అని ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అనుచరులు కూడా ఒక కప్పదాటుడు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా కాపులను మోసం చేయడంలో మరోసారి కొత్త అంకానికి తెరలేపారని మనం ముఖ్యంగా చెప్పవచ్చు. ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కాపులు బీసీలా, ఈబీసీలా, ఓసీలా అని చెప్పమని, కానీ ఏదైనా కూడా కేంద్రం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవచ్చని ఈబీసీ కేటా 10% కేటాయించడం జరిగింది. దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు కాపులు మనోగతంగా ఉన్న ఏదైతే రిజర్వేషన్లో 5% కేటాయిస్తూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు దాన్ని ఎగవేయడానికి, దాని నుంచి దృష్టి మరల్చడం కోసం 2,000 కోట్లు కేటాయించాను, కాపుల అభివృద్ధికి నేను ముందుంటానని ఒక అబద్ధం చెప్తా ఉన్నారు. ఈ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఉన్న బొత్స సత్యనారాయణ కానీ, రాజశేఖర రెడ్డి శాసనసభలో ఉన్న కర్ణం ధర్మశ్రీ కానీ, ఈరోజు మాట్లాడుతున్న కాపు నాయకులందరూ అంబటి రాంబాబు గారు కానీ, ఈరోజు మరలా ఒకసారి మరోసారి కాపుల్ని మోసం చేయడానికి కాపుల్నే పావుగా వాడుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు సుబ్రహ్మణ్యం కమిటీ కాపు గణన కోసం 43 లక్షలు కేటాయించమని అడిగితే ఒక పిచ్చి నవ్వు నవ్వి వీళ్ళందరినీ ఎదవలం చేసిన ఘనత రాజశేఖర రెడ్డికి దక్కుతా ఉంది. మరలా అదేవిధంగా ఈరోజు కాపులందరినీ కాపుల మీదకి ఎగదొస్తూ కాపుల్ని మరోసారి అణగదొక్కడానికి రాజశేఖర రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి మరలా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన పాదయాత్రలోనే చెప్పాడు మేము ఈ కాపులకి ఏమీ చేయనని, కానీ అయినా కాపులు నమ్మారు ఏదో ఈయన వల్ల న్యాయం జరుగుతుంది, ఏదో చేస్తారని. మరలా పూర్తిగా కాపుల్ని మోసం చేయడానికి తన వంతు పాత్ర మరలా పోషించడంలో జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్నే పావులుగా వాడుకుంటా ఉన్నాడు. మా కాపు సోదరులు, కాపు ఎమ్మెల్యేలు అందరికీ చెప్తా అడుగుతూ ఉన్నాం, కాపుల్ని రిజర్వేషన్ల కోటా తీసుకురావడంలో మీరు సఫలీకృతులు అవుతారా? మీరు ధైర్యంగా మీ ముఖ్యమంత్రిని ప్రశ్నించగలరా కాపులకి రిజర్వేషన్ ఉందా లేదా? కేవలం ఈ 2,000 కోట్లతోటే సరిపెట్టుకోమంటారా? ఈ 2,000 కోట్లైనా ఆర్థికంగా కేటాయిస్తారా లేదా అనేది కూడా మీరు తేటతెల్లం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మీరు ఏది చేసినా కూడా భవిష్యత్తులో కాపుల్ని మోసం చేసిన వాళ్ళలో మరోసారి మీ పాత్ర పోషించడం అవుతుందని మేము ఉద్ఘాటిస్తూ ఉన్నాం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.